పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమవలస మండలం అలమండ విఆర్ఓ గంట జగజీవన్ రావు ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే అద్దపుశీల గ్రామానికి చెందిన రైతు డొల్లు సంతోష్ కుమార్ కు అలమండలంలో 88 సెంట్లు భూమి ఉంది. ఆ భూమికి 1B కోసం దరఖాస్తు చేసుకోగా 5000 లంచం ఇవ్వాలని విఆర్ఓను డిమాండ్ చేశారు. దీంతో తనంతా ఇచ్చుకోలేనని తెలిపాడు. అయినా విఆర్ఓ ఒత్తిడి చేయడంతో ఏసీపీ అధికారులను సంతోష్ కుమార్ ఆశ్రయించారు. 3000 ఇస్తానని చెప్పగా నవీన్ బస్ స్టాండ్ వద్దకు డబ్బులు తీసుకురామని విఆర్ఓ చెప్పారు. విఆర్ఓ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో విచారించారు. ఇది జియ్యమ్మవలస మండలంలో ఈ ఏడాది ఏసీబీకి చెక్కిన 2వ అవినీతి చేప. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పి రామచంద్రరావు, సిఏ శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. చూడండి మెయిన్ స్టిక్కర్ లేకపోతే పడతాం కదా. శంకర్ క్యాష్ డిఎస్పీ.